ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ల సర్వీసులు తిరిగి రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో రేపు నూతన అధ్యాయానికి తెరతీస్తున్నామని అన్నారు. 108 అన్న నంబర్ పరిస్థితి చూస్తే ఇవాల ఏమిటి పరిస్థితి అంటే అధ్యక్ష 660 మండలాలతో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉంది. 20 నిమిషాల్లోనే రెస్పాన్స్ టైం ఉంది. ఏ ఒక్కరికి ఏది బాగోలేకపోయినా కూడా 20 నిమిషాల్లోనే అంబులెన్స్ అక్కడికి వెళ్ళి సేవలు అందించాల్సిన అటువంటి 108 అనే అంబులెన్స్ పరిస్థితి ఇవాళ చూస్తే అక్షరాల ఆ అంబులెన్స్ ఆ పరిస్థితిలోకి తీసుకొని రావడం కోసం అక్షరాల 350 కొత్త అంబులెన్స్ను కొంటే తప్పనిచ్చి ఆ పరిస్థితి రాదు అని చెప్పి లెక్కలు తీర్చిన నేపథ్యంలో మొత్తం 350 కొనుగోలు చేయమని చెప్పి కూడా అధ్యక్ష తప్పడానికి ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష 104 అన్న నెంబర్ అధ్యక్ష ఆ అంబులెన్సులు ఎన్ని ఉన్నాయని చూస్తే ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. అక్షరాల ప్రతి మండలానికి మరొక 104 అంబులెన్స్ అనేది పూర్తిగా తీసుకురమ్మని చెప్పి అక్షరాల 650 అంబులెన్సులు కొనుగోలు చేసేదానికి కూడా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. గత టీడీపీ ప్రభుత్వం 108 వాహనాలను నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించాయని అన్నారు. ఇంతకాలంగా మూతబడిన మూలలపడిన 104 అంబులెన్సులు అంతంత మాత్రంగానే నడుస్తా ఉన్న 108 అంబులెన్సులను మళ్ళీ దారి లేక పెట్టబోతా ఉన్నాం. దాదాపుగా 1000 అంబులెన్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. ఆ 1000 అంబులెన్సులు కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే అది పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమాల్లో దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు, వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 108 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ప్రారంభించనున్నారని తెలిపారు. 108 వాహనాలు సుమారుగా అంతకు ముందు ప్రతి మండలానికి 676 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక 108 వాహనాన్ని కేటాయించిన జరిగిన ఇప్పుడు 412 కొత్త వాహనాలు ఇప్పుడు కొనుగోలు చేయండి. అదేవిధంగా 656 104 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. అంటే రేపు ఉదయం ప్రారంభించిపోయే వాహనాలు 1068 వాహనాలను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా రేపు ఆ కార్యక్రమాన్ని బెంజ్ సర్కిల్లో ఉదయం 9 గంటలకు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి.